ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. బుధవారం రోజున ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు హాజరయ్యే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని, తమ అగ్రనేత అయిన రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ చేస్తున్న అకృత్యాలకు నిరసనగా తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కార్యకర్తలు నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి పిలుపునిచ్చారు. బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తిర రాకేష్, చిక్క రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, కూర దేవయ్య, నాగుల విష్ణు, నాగుల రాము, తోటల హరి, అక్కడపల్లి నరేష్, మెండ రాజుతో పాటు మామిడల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఎల్లుండి 14వ తేదీ ఈ దేశానికి మార్గదర్శి, ఈ దేశానికి వెలుగు చూపినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శాసనసభ సిఎల్పి లీడర్ పీపుల్స్ మార్చ్ పేరు మీద మరి మంచిర్యాలలో జరుగుతున్న బహిరంగ సభకు ఈ జిల్లా నలుమూలల నుండి మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ, మేధావులు, కార్మికులు, కర్షకులు అట్టి సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ అందరికీ చేతులు జోడి నమస్కరిస్తా ఉన్నాం. ఇవాళ కొన్ని హక్కులు నిరుద్యోగులు, ఉపాధి లేక రైతులు ధరణి వెబ్సైట్తో తల్లడిల్లుతున్న సందర్భంగా కార్మికులు అనేక కష్టాలతోని మరి అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దేశానికి ఏదైతే అవసరమో, ఈ దేశానికి వెలుగు కావాలి, ఆ వెలుగులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ అన్ని రకాలుగా రిజర్వేషన్ పొందాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండ్రు, రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవి దొంగ ప్రభుత్వాలుగా ఏర్పడి పేద ప్రజలను, నిరుద్యోగులను, అట్టడుగు వర్గాలను అనేక విధాలుగా ఉద్యోగం లేక దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇలా నిరుద్యోగ ప్రాణాలతో చెలగాడమాడుతూ ఉన్నారు. 1500 మంది బిడ్డలు ఏ త్యాగం చేస్తే ఈ రాష్ట్రం మాకు దక్కింది, ఈ రాష్ట్రంలో మేము గొప్పవాళ్ళం అవుతామని చెప్పి అనుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఇలా అందుకు విరుద్ధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికి మరి బట్టి విక్రమార్క గారు, ఏఐసీసీ అధ్యక్షులు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహానాయకులందరూ కూడా మరి ఎల్లుండి మరి మంచిర్యాలలో నిరుద్యోగ సభ పీపుల్స్ మార్చ్ పేరు మీద మీ అందరికీ మరి వెలుగు నింపాలని చెప్పి, మీ అందరికీ చైతన్యం రావాలని చెప్పి, ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు చెప్పాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఎల్లుండి జరిగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున వారి వారికి స్ఫూర్తి తీసుకొని మనమందరం ఆ సమావేశానికి పోయి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తేదీ 14 రోజున మంచిర్యాల జిల్లాలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అక్కడ బట్టి విక్రమార్క గారు మా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, టీపీసీఎస్ఏ పరీక్ష లీక్ అయిన సందర్భంగా వాళ్ళు దాదాపు 3 లక్షల మంది వాళ్ళు నిరుద్యోగులు, ఎంతో ఆశపడి ఎన్నో ఏళ్ళ సంవత్సరం నుంచి కష్టపడి చదివి చేస్తే ఏంది అని అంటే ఆ తీరాచే వరకు పేపరు క్యాన్సిల్ చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేసే ప్రభుత్వాలు అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు కూడా ప్రజలను నట్టి విరిసే విధంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా ఆ రోజు మంచిర్యాల జిల్లా 14వ డేట్ నాడు మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి సభకు
కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుతున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సంబంధపరులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా అంటే 14వ తారీఖు నాడు పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మంచిర్యాల జిల్లాలో రావడం జరుగుతుంది. 14th బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున అక్కడ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిర్యాల రావాల్సిందిగా కోరుచున్నాం. మరియు ఆ కార్యక్రమానికి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు అందరూ రావడం జరుగుతుంది. అదొక పెద్ద బహిరంగ సభగా చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇలా భారతదేశంలో చూస్తుంటే అగ్రనేత రాహుల్ గాంధీ మీద ఇలా 2 సంవత్సరాలు జైలు జీవితం, ఇలా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం మరియు స్వతంత్రం తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఇల్లును ఖాళీ చేయమని అనడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక తగిన బుద్ధిగా చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా భావిస్తున్నాం. ఎందుకు అంటే కుటుంబాలనే మొత్తం త్యాగాలు చేసి ఇలా భారతదేశాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తులు వారు ఇలా క్వార్టర్స్లో ఉంటే ఖాళీ చేయమనడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. ప్రజాస్వామ్యంలో ఎవరు కొట్లాడిరు, ఇలా భారతదేశం కోసం ఎవరు కొట్లాడిరు అనేది వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఒక విధంగా చూస్తుంటే ఇలా పార్లమెంట్లో పెద్దలు అగ్రనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. ఆంధ్రానికి ఇలా 750 ర్యాంకులో ఉన్న వ్యక్తి ఇలా 2వ స్థానంలో ఎలా వచ్చిర్రు, వారికి ఏ రకంగా కట్టబెట్టినో ఈ జాతీయ బ్యాంకులను మొత్తం కట్టబెడితే ఇలా ఆ స్థాయిలో ఉన్నారు, ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా ఇలా ఎందుకు కట్టబెట్టినావు అంటే దానికి జవాబు చెప్పలేకనే ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రజాస్వామ్యంలో ఉండకుండా పార్లమెంట్లో ఉండకుండా చేయడం అనేది జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు. కాకపోతే ఇలా నియంత పాలన యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దానికి బుద్ధి చెప్పడానికే ఇలా ఏఐసీసీ అధ్యక్షులు పెద్దలు ఖార్గే గారు ఇలా మంచిర్యాల జిల్లాకు రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరు రావాల్సిన అవసరం ఉంది. 14th నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన ఒక కర్త ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి కానీ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరులు చూడాలి అక్కడి భారతీయ జనతా పార్టీని చేస్తున్న అవినీతి పనులను అంతం చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజానీకం కోసం ఇలా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ఆ బహిరంగ సభను విని మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయించు.